హలో ఫ్రెండ్స్, సమ్మర్లో అందరినీ పలకరించి నోరూరించే ఇన్స్టెంట్ ఆవకాయ, మామిడికాయ పచ్చడి. సో చూసారా, కలర్ అద్దరిపోయింది కదా మామిడికాయలు. అసలు స్కూల్ టైంలో ఈ మామిడికాయలు కాస్త ఉప్పు కారం చల్లి ఇస్తుంటే పప్ప నోరూరిపోతుంది కదా. మామిడికాయతో చేసే స్పెషల్ ఆవకాయ మ్యాంగో పికిల్ మీకోసం. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. అరే పచ్చడి లేదే అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మామిడికాయ ముక్కలు తీసుకుని నీట్గా ఇలా కట్ చేసుకుంటున్నా. మీకు కొంచెం పసుపుగా కనిపిస్తుంది అంటే మనం బాగా పచ్చిగా ఉండేది తీసుకుంటున్నాం అన్నమాట. సో వాటిని చిన్న చిన్న ముక్కలుగా, అంటే మనకి ఆవకాయ ముక్కలు ఎలా కావాలో అలాగే కట్ చేసుకుంటున్నాం. ఇందులో స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోవాలి, అంటే పొడి. ఆ పొడి అనేది మెయిన్ అన్నమాట. సో మెంతులు ఒక 20 గ్రాములు వేసుకుంటున్నాను. తర్వాత ఆవాలు ఒక 20 గ్రాములు. ఇవన్నీ కలిసి బాగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇదిగో పచ్చళ్ళలోకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఆవపొడి రెడీ అయిపోయిందా. ఇప్పుడు పచ్చడి కలిపేసుకోవడమే. ముందుగా మనం తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అందులో మనం తీసుకున్న ఆవపిండి పౌడర్ ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకొని నీట్గా కలుపుకోవాలి. ఇందులో కారం ఒక 3 టేబుల్ స్పూన్లు. కారం కారంగా ఉండాలి కదా, కాబట్టి కారం వేసుకోవాలి. ఇంకా పసుపు 1 టేబుల్ స్పూను, ఉప్పు తగినంత వేసుకోండి. సో స్టోర్గా ఉండాలంటే కాస్త ఉప్పు అవసరం కదా, వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు కాస్తంత తురిమిన బెల్లం కొద్దిగా వేసాను, అంటే కొత్తగా ట్రై చేశానని చెప్పాను కదా. ఒకసారి మీరు చేసి చూడండి ఎలా ఉంటుందో. బెల్లం పిల్లలకు కూడా నచ్చుతుంది. అలాగే నూనె, ఈ నూనె సెలెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు వేరుశనగ పప్పు నూనె అయినా తీసుకోవచ్చు, ఆవ నూనె అయినా తీసుకోవచ్చు, మంచి నూనె అయినా తీసుకోవచ్చు. నేను పప్పు నూనె తీసుకున్నాను. ఇది తగినంత నూనె వేసుకొని మీరు కలిపేసుకోవాలి. అదిగో కారం కారంగా పుల్ల పుల్లగా అక్కడక్కడ లైట్గా కనిపించని తీయగా నా మాటలాగా. సో మీకోసం రెడీ అయిపోయింది మ్యాంగో పికిల్. తప్పకుండా ట్రై చేయండి. ఏమంటారు, బాగుందా? ఒకసారి ట్రై చేయొచ్చుగా. ఏమంటారు? సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. See you on next video.